దేశంలో వస్తు సేవల పన్ను సవాళ్లు మరోసారి గణనీయంగా పెరిగాయి జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి గతంతో పోలిస్తే వసూళ్లు పది పాయింట్ మూడు శాతం మేర పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది గతేడాది ఇదే నెలలో లక్ష డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల వసూళ్లు నమోదయ్యాయి జూలైలో మొత్తం పదహారు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలను రీఫండ్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది రీఫండ్ తర్వాత జీఎస్టీ వసూళ్లు పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం వృద్ధితో లక్ష అరవై ఆరు వేల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది ఆ నెలలో దేశీయ కార్యకలాపాల ద్వారా మొత్తం ప్రభుత్వ ఆదాయం ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం పెరిగి లక్ష ముప్పై నాలుగు వేల కోట్లకు చేరుకున్నట్లు కేంద్రం తెలిపింది దిగుమతుల ద్వారా జీఎస్టీ ఆదాయం పద్నాలుగు పాయింట్ రెండు శాతం పెరుగుదలతో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు నమోదైనట్లు పేర్కొంది జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్లో అత్యధికంగా రెండు లక్షల కోట్ల రూపాయల వసూళ్లు జరిగాయి